Praise the Lord, Hallelujah, Hallelujah, Hallelujah. తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక ఏసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం ఏసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక దేవా వందనం దేవా స్తోత్రం దేవా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక హాలెలూయ 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 ఈ దినం మనం ఋతుగ్రంథాల నుంచి నేర్చుకుందాం న్యాధిపదులు ఏలిన దినమందు దేశంలో కరూర్ కలుగగా యోధాబిత్రేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశ్యమున కాపురం ఉండుటకు వెళ్ళినం ఇది ప్రభు వాక్ శర్వేశ్వరిని పొందనం దయామడిని దేవామి బంగారు పాదంకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు వాక్యం చెప్తూ ఉండగా ఏం చెప్పాలి ఎలా చెప్పాలనే సాతానుకు బందీల్లో కాకుండా నాయన తండ్రి వాక్యాన్ని విపులముగా బోధించడకు శక్తిని దాయిచ్చేమని ఈ కార్యక్రమం అంతట్లోనూ ఆది నుంచి అంతే వరకు మీరుండి నీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపమని మహాప్రభ్ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఇది బైబిల్ పాతని పొంద గ్రంథంలో ఉంది ఎనిమిదవ గ్రంథము అధ్యాయంలో నాలుగు వచనములు ఎనభై నాలుగు ప్రశ్నలు పదహారు ప్రవచనములు లేకపోయినను ఇజ్రాయికు ఒక ప్రవక్త ద్వారా రాయభారం లేకుండా ఉన్న మొదటి గ్రంథము ఆజ్ఞలు ముప్పై వాగ్దానములు రెండు గత చరిత్ర వారి వారి మనసుల ప్రకారం ఇష్టం వచ్చినట్లు జీవించిన ఇజ్రాయిలి జనములను చీకటి కాలం న్యాయాధిపతుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఆరో వచనము రూతు నయోమితో నేను నీ వెంట వచ్చేదనని చెప్పాను ఒకటి పదహారు నయోమి భర్త పేరు ఎలిమిలీ కుమారులు మహులోను కిలి కోడళ్ళు ఓర్ప రూతు యోధాదేశము తిరిగిపోయి వారి ఓర్ప ఆమెను విడిచి వెళ్ళును రూతు మాత్రం ఆమెతో ఉండెను ఓర్ప అతను ముద్దు పెట్టుకొనెను అత్తను ముద్దు పెట్టుకునేను రూతును వెళ్లి చోటికి నేను వస్తును అని చెప్తుంది రూతు భర్త బోయాజు కుమారుడు ఓబేదు మోయాబీయులు వారు దావీదు వస వంశంలో స్థానం పొందినవారు దావిది తండ్రి ఎస్ఐ ఎస్ఐ తండ్రి ఓబేదు రియూత్ అనుగ్రహించు సగం నుంచి వచ్చిన పేరు రూతు రియూత్ అని ప్రథమ నుంచి వచ్చిన పేరు రూతు ప్రైజ్ ద లార్డ్ లూయ హాలె ప్రియ సహోదరి సోదరుడు ఈ దినం మనం ధ్యానించబోయే అంశము అత్తాకోడల గురించి చూడండి ప్రియ సహోదరి సోదరుడు నయోమి పెనిమిటి అయిన ఎలియమిలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచియుండరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహులలో కియోనులోని ఇద్దరునూ చనిపోయి ప్రైదలాడు హాలేలుయ హాలె లూయ భర్త చనిపోయాడు భర్త పేరు చెప్పాను ఇందాక నేను ఆ మనిషిని పేరు ఎల్లీమె లేకు మరి ఒకసారి చెప్తున్నాను ఎవరు నయేమి భర్త పేరు ఎల్లీమెక్ ఎల్లీమెక్ ఏం చేశాడు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యూధాబెత్తిలేము వారైన ఎఫ్రాతీయులు ఎఫ్రాతీయులు అంటే వీరు ఏషావు సంతతికి చెందినవారు ఏషావు ఒక్క పూట కూటి కోసం తన దేశత్వాన్ని అమ్ముకున్నాడు ప్రైజ్ దలాడ్ ఆ సంతానమే ఇది వారు ఇంటి ముందు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహులోనూ కిళ్ళలోనూ ఇద్దరునూ చనిపోయారు కాగా ఆ శ్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను ఎక్కడంట ఆహారం లేకపోయినందుకు ఆ మోయాబు దేశంలో ఆహారం దొరుకుతుందని చెప్పి బయలుదేరింది నయోమి ఇద్దరు కోడండ్రులు చూసి మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడి చనిపోయిన నా ఎడలను మీరు దయచూపినట్లు ఎహోవా మీ ఎడల దయచూపునుగాక ప్రైజ్ మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని నెమ్మది నుండినట్లు ఎహోవా దయచేయనుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని ప్రేజ్ చూడండి వారి ఆచారం కోడల నిదరిని ముద్దు పెట్టుకున్నా మీ ఇంటికి మీరు వెళ్ళండి అని అన్నప్పుడు వారు వెలిగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నీతో కూడా వచ్చేదని చెప్పగా నయో మీ నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్ములను పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా వద్ద లేరు నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండినను కుమారులను కనినను వారు పెద్దవర వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురావు ప్రే దలాడ్ హాలుయా చూడండి ప్రే సోదరి సోదరుడు ఇప్పుడు ఏం చెప్తుందంటే నయోమి అమ్మ మీరు నాతో రావద్దు మీరు మీ గృహానికి వెళ్ళిపోండి అని ఇద్దరి కోడలకు చెప్పినప్పుడు ఏం చేసింది వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళు అని ప్రధరాలు తోడి కోడలు అత్తగారిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ ఏమంటుంది ఋతు మాత్రం నేను నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను నీతోనే బ్రతుకుతాను నీతోనే చనిపోతాను చూడండి ఎంత కోడలు ఎంత వినయ వినేయత ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారు కోడలు అత్తలు దరి చక్కగా చూసుకునేవాళ్ళు చూడండి ప్రియ సహోదరి సోదరుడు ఈ దినాల్లో రూతులాగున్నావా నయం ఇలాగున్నావా ఒక్కసారి ఆలోచించుకోవచ్చు చూడండి రూతు నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడికే వస్తానమ్మా వద్దమ్మా అని ముందు పెట్టుకున్నా కానీ హత్తుకున్నా కానీ ఏం చేసింది నేను నీ వెంటనే వస్తాను నేను నీతోనే తిరుగుతాను నేను నీతో పాటే చనిపోతాను అని చెప్పింది నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను నువ్వు వచ్చేదను నీవు నీసు నివసించు చోటికి నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ప్రైదలాడు హాలెలు హాలేలు చూడండి ఎంత వినయ విధేయత రూతు ప్రైదలాడ్ నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేను అక్కడనే పాతి పెట్టేదారు మరణము తప్ప ఏదైనాను నిన్ను నన్ను విడిచిపెట్టదు ప్రై దలాడ్ చూడండి మరణము తప్ప నిన్ను నన్ను ఏది విడిచిపెట్టదు ప్రైదలాడ్ హాలెలుయ దీని యొక్క కాలము క్రీస్తు పూర్వము పదమూడు వందల డెబ్భై ఐదవ సంవత్సరం బార్ పది యాభై న్యాయాధిపతుల కాలం క్రీస్తు పూర్వం పదమూడు వందల డెబ్బై ఐదో సంవత్సరం పదమూడు పది యాభై సంవత్సరంలో ఇది జరిగింది ఈ కాలంలో రూతు చూడండి ప్రియ సహోదరి సోదరుడు తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుతామానను కనుక వారిద్దరూ బెత్తిలేమునకొచ్చే వరకు ప్రయాణం చేస్తాను ప్రేదలాడు ఏం చేసింది బెత్లేముకు వెళ్ళారు వీళ్ళు నేను సమృద్ధి గల దానై తిని దానవై వెళుతుని యహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను మీరు నన్ను నయోమి అని పిలువనేలా ప్రేదలాడు చూడండి ప్రియ సహోదరీ సోదరు మీరు నన్ను నయోమి అని పిలవవద్దు ఏమంటుంది మారా అని పిలవండి నన్ను మారా అంటే తెచ్చేది నేను అన్నీ వారి ఊరు వెళ్ళినప్పుడు వారంతా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను పరామర్శించినప్పుడు నయోమి బాగున్నావా అని అని అడిగినప్పుడు నయోమి ఏం చెప్తుంది నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలవండి ప్రైజ్ ధర ఎంతమంది తగ్గించుకొని జీవిస్తున్నారు ఇప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నారు చూ నయోమి తగ్గించుకొని కోడలను కూడా ఒక కోడలు వెళ్ళిపోయింది రెండో కోడలు రూతు వెంటనే భయపడి బయలుదేరి ఈవిడితో పాటు వచ్చింది అప్పుడు ఏం జరిగింది నయోమి పెనువిడికి బంధువులు బంధువుడు ఒక లేను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలీమెలియకు వంశపు వాడైనాడు ప్రైద్దారు అతని పేరు బోయాజు యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుంచి వచ్చిందంటే బోయాజు నుంచి స్టార్ట్ అయింది ప్రయుద్దలా హాలేలుయా ఏమంటున్నారు చూడండి కాబట్టి ఏం చెప్పింది నయోమి పెనుమిటికి బంధువు ఒకడుండెను అతడు చాలా ఆస్తిపదుడు అతడు ఎలీమిలీయక వంశపు వాడయ్యుండెను అతని పేరు బోయాజు మోయాభిరాలైన రూతు నీ సెలవైనడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనక పరిగి వేరుకొందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి నేను కోవే కోయువారి వెనుక పొలములో ఏరుకొనను ఆ పొలంలో ఆమె పోయి ఆమె పోయిన భాగము ఎలిమెలికు వాడైన బోయాది బోయాది బెతిల్హేము నుండి వచ్చి యహోవా మీకు తోడయ్యుండునగాక అని నేను కోయువారితో చెప్పగావ వారు నిన్ను యహోవాని ప్రైజ్ దలాడ్ అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనిని వారిని చూసి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశ్యం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైన యవనస్తురాలు ప్రైజ్ దాడు ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చున్నటకు దయచేసి నాకు సెలవు ఇవ్వని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండుట కూర్చుండనని వారు చెప్పాను బోయాజ్ ఏం చెప్పాడో ఇంట్లో కూర్చోమా ఏరుకున్న తర్వాత అని చెప్పి అప్పుడు ఏం చేసింది అప్పుడు బోయాజు రూజుతో నా కుమారి నా మాట విను ప్రైజ్ దలాడు వేరొక ఫలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇతట నా పనికెత్తెల యుద్ధ నిలకడగా ఉండము ప్రయుద్ధలాడు నువ్వు వేరే పొలానికి వెళ్ళవద్దు బోయే చెప్తున్నాడు రూతుతోటి నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు ఇక్కడే ఉండు ఇక్కడే పరి పరిగేరుకు అప్పుడు ఏం చేసిందో చూడండి వారి కోయి వే కనిపెట్టి వారు వెంబడించను నిన్ను ముట్టకూడదని యవనస్థులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమవునప్పుడు కొండల ఎద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగుమని చెప్పాను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేశీ అయిన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినచు అని చెప్పగా బోయాజు నీ పెన్నిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయ్యో నాకు తెలియదు ప్రైజ్ చూడండి పోయేది తెలిసింది అత్తకి ఎంత వినయ విధేకలతో కలిగి ఉంటుందో అత్తని ఎంత బాగా చూసుకుంటుందో ప్రేమాభిమానాలతో ఇక్కడ తీసుకువెళ్ళినంతయో అత్తగారికి ఇచ్చి అత్తగారిని ఇచ్చేస్తుంది ప్రైజ్ దలాడు హాలేలుయా హాలేలుయా ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చేటివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను అందుకు ఆమె నా ఏలినవాడ నేను పత్తిక పనికట్టెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి ఈ దాసురాలిని నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడేది కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగునని చెప్పాను బోయాజు భోజన కాలమును నీవెక్కడికి వచ్చి భోజనం చేసి చిరకులో నీ ముక్క తినుమని ఆమెతో చెప్పగా నేను కోయువారి యద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందించగా తుని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొన్నట్టుకు వెళ్ళినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకోవచ్చును ఆమెను అవమానపరచకుడు మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి ప్రైజ్ దలాడు హాలేలు చూడండి వానర్ గారు ఏం చేశారు మీరు పొలంలోకి వెళ్ళి కోసుకునేటప్పుడు కొంత వదిలిపెట్టండి మొత్తం మీరు తీసుకోకుండా కొంత వదిలిపెట్టండి ఆ వదిలిపెట్టింది ఆవిడ తీసుకొని వెళుతుంది ప్రైజ్ లార్డ్ అంతటా ఆమె అత్తతో నేడు నీవెక్కడ ఏరుకుంటివి ఎక్కడ పని చేసేటివి నీ ఎందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక ఆమె తాను ఎవని పని పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ నేను పనిచేసిన అతని పేరు బోయాజు అని అత్తగారికి తెలియజేసింది ప్రైజ్ దళాడు ఆ లేమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడున గాక ప్రైజ్ మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎదుటి వారు మనల్ని ఏం చేయాలి ఆశీర్వదించాలి కానీ ఏనా ఎలా ఉంది అవసరం వచ్చినప్పుడు వస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వచ్చి పోటలాడుతున్నాడు ప్రైదలాడు ఏం ఆశీర్వాదాలు అంటే ఈ దినాల్లో సాతాను యొక్క బంధకాలలో ఇరుక్కుపోయిన మనం దాని నుంచి విడుదల పొందాలి అంటే చూడండి రూతు వెళ్ళి తీసుకొచ్చి అతను ఎంత మంచిగా పలకరిస్తూ ఉందో మీరు నేను కూడా పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి మోయాభిరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు నా పనివారి యొద్ద నిలకడగా ఉండుమని వాతో చెప్పాను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికెత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేతిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదని నేను ప్రైజ్ దొలాడు హాలెలూయా హాలె లూయా చూడండి ఆమె ఎత్త నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా ఎవని పనికత్తల యుద్ధ నీవు ఉంటియో ఆ బోయాజ మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళమున యావలు తుర్పారబట్టించబోచున్నాడు నీవు స్నానము చేసి బ్రేద్దలాడు తైలము పూసుకుని ప్రయుద్దలాడు స్నానం చేసి తైలం పూచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండము అతడు పండుకొని తరువాత అతను పండుకొని స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్టలు తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు యూజ్ చేసేదనని ఆ కళ్ళమునకు వెళ్ళి తన ఆత్మ ఆజ్ఞాపించినదంతయు యూజ్ చేసాను ప్రయుద్ధలాట్ హాలెలూయా హాలెలూయా బోయాజ మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కన్నము యొద్ద కుప్ప పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకునేను ప్రయుద్ధలాడు చూడండి అత్తగారి ఆజ్ఞ ప్రకారం నువ్వు పలానా చక్కలకు వెళ్ళాలి ఫలానా దానికి వెళ్ళాలి అని చూడండి ఇది దేవుని ప్రణాళిక దావీదు వంశము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించటానికి ఆయన చేసిన ప్రణాళిక తండ్రి అయిన దేవుడు చేసిన ప్రణాళిక చూడండి మధ్యరాత్రి అంతడు ఉలికి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ పండుకొని ఉండెను అతడు నీ అని అడుగు ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా ప్రదరాడు అతడు నా కుమారి ఎహోవా చేత నీవు దీవున నొందిన దానము ప్రైజదలాడు చూడండి ఎంత వినయ వినయంతో చూస్తున్నాడు దీవెన నొందిన దానము కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులని నీవు వెంబడింపకాయుండు వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ప్రైజు దొలాడు హాలే హాలేలు కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలమని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపించగలవాడనను మాట వాస్తవమే ప్రైద్దలాడు హా లేలుయా అయితే నీకు నాకంటే సమీపమైన ఒకడున్నాడు ఈ ఉదయమున అతడు నీకు బంధువని ధర్మము జరిపిన ఏడల సరే అతడు విడిపించవచ్చును నీవు బంధువుని ధర్మమును జరుపుటకు అతని కంటే ఇష్టము లేకపోయిన నేడలా ఎహోవా జీవము తోడుచే నేనే నీకు బంధువుని ధర్మము జరిపించదను ప్రైద్దలాడ్ హాలే కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమ్మనకు వచ్చిన సంగతి తెలియ చేయుడని చెప్పను మరియు అతడు నీవు వేసుకొని దొప్పటి తెచ్చి పట్టుకును చెప్పగా ఆమె దానిని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురుషుల్లోనికి వెళ్ళాను ప్రైజ్ దలాడ్ హాలియా హాలెలుయా ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పెని ఎట్లు జరిగినదని అడుగుగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంత తెలియచేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు తన ఆరు కొలలు ఎవరూ నాకు ఇచ్చానని చెప్పిన ప్రయోజనాడు హాలేలు హాలేలు అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే కానీ ఆ మనుషుడు ఊరకుండును కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండమని సమీప బంధువు ఉమేచకుని బో బోయాజి పిలుచుట బోయాజు పురద్వారా పోయి అక్కడ కూర్చుండగా బోయాజి చెప్పిన బంధువు ఆ త్రోమను పోవచ్చుండగా బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండడు బోయాజు ఆ ఊరి పెద్దల్లో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండని ప్రజలా అతడు మోయాబు దేశం తిరిగి వచ్చిన నయోమి మన సహోదరి అయిన ఎలిమిలేకునకు కలిగిన భూగాము అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నీకు సంగతి తెలియచేయద్దునని చెప్పాను ప్రేదలాట్ బంధు బంధుధర్మను గూర్చి కానీ క్రయ విక్రములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి చుట్టయ్యే ఈ పని ఇజ్రాయిలులో ప్రమాణంగా ఎంచబడెను ఆ బంధువును నీవు దాన్ని సంపాదించుకొనమని బోయాజ్తో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమేకులను కలిగినది యావత్తును కిల్మోకను మహులోనుకను కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించినని నేనన్నందుకు మీరు ఈ దినమన సాక్షులై ఉన్నారు ప్రేద హాలెలుయా 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 యఫ్రాతాలో నీవు క్షేమాబుద్ధి కలిగిన వాడై వ్యక్తిలేములో నీవు ఖ్యాతి నొందుతున్నావు కనుక యహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యుధాకు కనిన పేరేసు కుటుంబం వలె నుండునగా క కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె ఎద్దకుపోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించాను కనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమన బంధువులు లేకుండా చేయని వా యహోవా స్థుతి నందునగాక పేరే పేరే పేరేసే వంశావాళి ఏదనగా పేరేసు హ్రో కనెను ఇరోను రామును కనెను రాము అమినాదాబును కను అమినాదాబు నయస్సును నయస్ను సల్మానుని కనెను సల్మాను బోయాజుని కనెను ప్రైజరాడు బోయాజు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్సావీదును కనెను బ్రై దలాడు హాలి లూయ హాలి లూయ వలె మీరు కూడా రూటు నయమి వలె వినయ విధేయతలు కలిగి ఆ దేవునికి ఒక ఆశీర్వాదాలు పొందటానికి ప్రయత్నించుదాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మమ్మలను మిగిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రేపర్లోకొప్తంటే ఇప్పటివరకు లెక్కలో ఉంచి కాచి వందనాలు స్తోత్రాలు నాయనాథండి ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని మీ పాత్రలో వేయించున్నాము తండ్రి వారు ఇంకా దంతలో అరువుదంతలో ఇంకను నీ యొక్క వాక్యాన్ని అనేకులకు బోధించేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నారు నాయనాథండి ఈ ప్రార్థనా టీవీలో పని చేస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాము తండ్రి అదేవిధము చెప్పబడిన వాక్యము నయోమి రూతుల వలి వినయ విధేతలు కలిగి స్త్రీలు జీవించేటట్టు సహాయం చేయమని నా తండ్రి నేను చెప్తున్న ఈ వాక్యం ఫలప్రదముగా ఫలించుడుకు సహాయం చేయమని నా రాకపోకల తోడు నీడగా ఉండి మా కుటుంబాలను దీవించి మా గృహాల చుట్టూ నక దూతులు కావలసని మా అప్రమకుమారుడు నామము అతి వినయంతోడి వేడుకొని చున్న తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి